ప్రజలు నిర్ణయిస్తారు రైట్ అండి శాంతి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ అండ్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు శాంతి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం శేఖర్ మీకు పేరాల్లో ఉన్న పెద్దలకు రైట్ అండి అవర్లకు రైట్ అండి లాస్ట్ టైం పృథ్వీరాజ్ గారితో ఇంటర్వ్యూలో మీరు కూడా అప్పుడు పార్టిసిపేట్ చేశారు ఆయన 99 టీవీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారికి మెగా అభిమానులకి జన సైనికులకు కూడా క్షమాపణలు చెప్పారు అప్పుడు మీరు ఉన్నారు సో ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మీరు చెప్పేది ఏంటి సార్ ఈ మైండ్ గేమ్స్ గురించి సర్ మైండ్ గేమ్ అనేది ఈ రోజే కాదు మా సోదరుడు అగ్రదుడు దాసరావు బాగా చెప్తాడు ఈ విషయాల్లో మా మొదట్ నుంచి వీళ్ళు వాడుతున్నారు అయితే ఈ 1983 తర్వాత మైండ్ గేమ్ అనేది అసలు ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రజల ఆలోచన అనేది వాళ్ళని పూర్తిగా స్తంభింపజేశారు దీనికి మొట్టమొదటిగా మీడియా కారణం స్పష్టంగా చెప్పమంటే ఈనాడు రామోజీరావు మైండ్ గేమ్ ఎట్లాడాడంటే నందమూరి తారక రామారావు అనే వ్యక్తిని ఆకాశానికి ఉవ్వెత్తులు లేపాడు ఆయన అధికారంలోకి వచ్చాడు పాలన మొదలు పెట్టాడు కానీ ఎప్పుడైతే రామోజీరావు మాట లేదో ఇదే రామోజీరావు తన ఈనాడుతో అదే నందమూరి తారక రామారావుని నేలకేసుకుంటున్నట్టుగా అతను అసాంఘిక శక్తి అన్నట్లుగా అతను చేసే పనులు సమాజానికి పనికిరావన్నట్లుగా ఏ రకంగా సమాజంలోనే మళ్ళీ అచ్చువేసి ఏ రకంగా చేశాడు అనేది మనం అందరం చూసాం ఈ మైండ్ గేమ్స్ అనేవి ఆనాడు మీడియా పరంగా ఉండేవి రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా నేరుగా చేసేవాళ్ళు కదా ప్రత్యర్థుల మీద అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మటుకి నేరుగా పార్టీలతోనే పార్టీలు మైండ్ గేమ్ ఆడే పరిస్థితి వచ్చింది అది ఇందాక మా అగ్రదుడు చెప్పాడు దాసరామ్ అది ఎట్లా జరిగిందంటే దానిలోకి మనం లోతుకు వెళ్ళాల్సిన అవసరం అదే మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకున్నారు జనసేనతో కానీ జనసేనతో అది కుదరదు అనేది మేము స్పష్టంగా చెప్పడం జరిగింది జనసేనలో ఈ రోజు ఉన్నది వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళు సార్ ఇది గుర్తు పెట్టుకోండి లాస్ట్ టైం ప్రజారాజ్యంలో జరిగినటువంటి మైండ్ గేములు కానీ వెన్నుపోట్లు కానీ అని అంటే ఊరుకునే పరిస్థితి లేదు ఇది చాలా స్పష్టం మా మీద ఈ జనసేన మీద కూడా కులముద్ర వేయటానికి చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్నప్పుడు ఒక రకంగానో విడిపోయిన తర్వాత ఒక రకంగానో ఏ రకంగా తన పచ్చ మీడియాతో మైండ్ గేమ్ ఆడాడో మా అందరికీ తెలుసు కానీ ఎక్కడా కూడా జన సైనికులు రొంగలారు ఒకే ఒక్క ట్వీట్ పవన్ కళ్యాణ్ చేసింది ఆ ట్వీట్ తో మొత్తం రాష్ట్రం అంతా సంచలనం జరిగింది ఒక మీడియా అయితే తన యొక్క పరపతి మొత్తం పోయి వేరే వాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి TV9 ఆంధ్రజ్యోతి అయితే ఒకే ఒక మాట అన్నాడు ఆ అమ్మ రాధాకృష్ణ ధర్మపతి మీ ఆడికి ప్రతిరోజు అన్నంతో పాటు సంస్కారం అనే దాన్ని కూడా వడ్డించి పెట్టమ్మ కొంచెం సంస్కారం నేర్చుకుంటాడని అసలు ఆంధ్రజ్యోతి దెబ్బకు ఆ దెబ్బకు కుదలేదు ఇంకొక ఛానల్ అయితే పరోక్షంగా వచ్చి కాళ్ళు పట్టుకుంటామంటే ఛానల్ పేరు ప్రస్తావించట్లేదు కానీ వ్యక్తుల పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది వ్యక్తుల పేరు బట్టి ప్రస్తావించాలి ఛానల్ పేరు ప్రస్తావించట్లేదు అందుకని ఇప్పుడు ఛానల్ పేరు చెప్పట్లా అయితే ఆయన తిరస్కరించాడు ఆ రోజు ఏవైతే 3 ఛానల్స్ పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద డిబేట్లు నడిపారో వాళ్ళందరూ ఈ రోజు ఏ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అందులో ఒక ఛానల్ మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టింది అయితే ఈసారి పవన్ మన జన సైనికుల మట్టికి ఆ మైండ్ గేమ్లో పార్టీ పార్సల్ అయ్యే పరిస్థితి లేదు దాన్ని ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పి కొడుతున్నారు వాళ్ళకి కుదరట్లేదు వైకాపా వ్యతిరేక ఓటు చీలనేమోనని అంటే మా దగ్గరికి వచ్చేసాడని చెప్పేసి బాజా బంధువులు వాయించుకున్నారు కానీ ముఖ్యమంత్రి నేనే రాష్ట్రం బాధ్యత నాదే మీరు తగ్గండి స్వార్థ రాజకీయాలు వీడండి అనేటప్పటికి మళ్ళీ వెలక్కాయబడి మళ్ళీ రివర్స్ ఇది మొదలు పెట్టారు అంటే మైండ్ గేములకి జనసేన బెదరదు జనసేన అదరదు జన సైనికులు అసలు లెక్కే చేయరు సమర్థవంతంగా తిప్పుకొడతారు తమ యొక్క రాజకీయ ప్రకటనతోనూ సోషల్ మీడియా ద్వారా కూడాను ఇది మీరు స్పష్టంగా మీరు మీడియాలో గమనిస్తారు అదే సార్ మీ అధినేత అదే చెప్పేశారు కదా మీ శ్రేణులకు అదే చెప్పేశారు అది మైండ్ గేమ్ లో ఒక భాగం అని చెప్పి గుర్తెరగండి అటువంటి ట్రాప్ లో పడద్దు అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను పవన్ కళ్యాణ్ గారితో ఒంటరిగా కూర్చున్న ఒక మాట అంటే అప్పుడు నన్ను చాలా మంది నేను లేఖలు సార్ చూస్తున్నప్పుడు నాకు చాలా మంది అడిగేవారు సార్ ఇది వైసీపీ నుంచి విపరీతమైన దరిద్రమైన పోస్టులు పవన్ కళ్యాణ్ గారి మీద మార్పింగ్ చేస్తూ వస్తున్నాయి మీరు వాటి మీద ఖచ్చితంగా కేసులు వేయాల్సిందే అని చెప్పేసి నేను ఆటలో కొన్ని ఫోటోలు కూడా తీసి నేను పవన్ కళ్యాణ్ గారు చూపించి
చూడండి దీని మీద మన వాళ్ళు రెస్పాన్స్ అవమంటున్నారు మరి ఏం చేయమంటారని ఎందుకంటే ఆయన సలహా సూచన లేకుండా నేను నేరుగా పార్టీ పరంగా చేయడానికి చూశాను ఒకే ఒక నిమిషం అట్లా చూసి పక్కన పడేశాడు ప్రసాద్ ఇదంతా మైండ్ గేమ్ మనల్ని డైవర్ట్ చేయడానికి మన జన సైనికులు డైవర్ట్ చేయడానికి మీడియా మొత్తం ఫోకస్ వేరే రకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు వీటి మీద దృష్టే పెట్టదు మీరు అసలు వాడు ఏం చేసుకుంటాడు కానీ ఒకటి మటుకు గుర్తు పెట్టుకోండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి వాళ్ళ ఆ మొత్తం మార్పింగ్ చేసిన ఫోటోలు వాటి ఆ అడ్రస్లు అవన్నీ తీసుకుని జాగ్రత్త చేయండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ పని చేశాంరా అని వాడు బాధపడేలా చట్టబద్ధమైన చర్యల ద్వారా వాడికి సమాధానం చెప్తామని చెప్తే మనం భౌతికమైన చర్యలకి భౌతికమైన దాడులకి తిరగదు మనం సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం మనంగా ఉందాము మనం చట్టాలను మీరు మనం వెళ్ళద్దు కాబట్టి ఇటువంటి మైండ్ గేమ్ ఈ టెక్నిక్స్ ని మీరు మన వాళ్ళు ఎవరు పట్టించుకోవద్దని మీరు నా తరపున పిలుపు ఇవ్వండి అంటే ఆ రోజు నేను నా ఫేస్బుక్ ద్వారా అదే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా చెప్పడం జరిగింది వాళ్ళు మీటింగ్ లో కూడా యువత పాల్గొన్నప్పుడు ఇదే చెప్పడం జరిగింది మీరు దయచేసి ఇటువంటి వెదవ పోస్టుకి మార్పుడు ఫోటోలు పోస్టుకి లేకపోతే బూతులతో ఉండే పోస్టుకి మీరు రెస్పాండ్ అవ్వద్దు చెప్పగలిగితే సమాధానం హుందాక సమాధానం చెప్పండి లేకపోతే ఆయన వదిలేసేయండి లేదంటే రిపోర్ట్ కొట్టండి ఆ అకౌంట్ క్లోజ్ చేయాలా కానీ వాటన్నిటిని స్టోర్ చేసి పెట్టుకోండి మన వంట అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇదే ఆ మూడులో హైకోర్టు జడ్జిల మీద కూడా వీళ్ళు వెళ్ళారు చివరికి ఏమైంది హైకోర్టు స్వీయమటది దాన్ని కేసు తీసుకోవటం వల్ల ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళందరూ పిచ్చి కుక్కలాగా పారిపోతున్నారు ఎవడు కాడు దొరకకుండా పారిపోతుంది ఆ రోజు వస్తుంది ఈ మైండ్ గేమ్ ఆడే ప్రతి వాడికి సమాధానం చెప్పండి సార్ ప్రతి విమర్శ మీద ప్రతి కామెంట్ మీద కూడా స్పందించేంత టైం ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరి మీద స్పందిస్తే కొంత స్థాయి కూడా దిగజారిపోతుంది సార్ అంటే ఎవరో ఏదో అన్నారు కదా అని ప్రతి దాని మీద స్పందిస్తే ప్రతి ఒక్కరి మీద రవిశంకర్ గారు అతి చేసిన ప్రతి వాడి మీద అతి చేసిన వాడి మీద ప్రతి చిన్న చిన్న పిచ్చుకల మీద మనం బ్రహ్మస్థాలి కానీ ఎవడైతే ఒక స్థాయి అనుభవిస్తూ వాడు ఒక పదవి అనుభవిస్తూ వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ దగ్గర జరుగుతుంది చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప మేము భౌతికంగా మా ఎటువంటి చర్యలు ఉండవు ఇది వైసీపీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారే ఆ చర్యలు మాకు ఉండవు రైట్ సార్ ఇక్కడ అసలేం రాజకీయం స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ అంటున్నారు మీ జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారు కూడా నిన్న మొన్న కామెంట్ చేశారు కదా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వచ్చేయచ్చు మార్చి ఏప్రిల్లో అని చెప్పేసి సో వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో ముందస్తు రావచ్చు ఎనీ టైం వార్ వన్ సైడ్ అవుతుంది ఈసారి అని కూడా చెప్తున్నారు కదా మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే 160 వస్తాయని చెప్తున్నారు వాళ్ళు 160 అంటున్నారు వైసీపీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా చెప్పారు కదండి 175కి 175 అంటున్నారు కుప్పం మున్సిపాలిటీ కూడా కొట్టేశాం కాబట్టి కుప్పాన్నే గెలిచాం మనం ఎందుకు 175కి 175 గెలవలేమని చెప్తున్నారు మరి పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికో లేకపోతే నిజంగా వాళ్ళకి అటువంటి కాన్ఫిడెన్స్ ఉందో అది ఓవర్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి ఇప్పుడు అక్టోబర్ 5 నుంచి అంటే 5th నుంచి అంటే విజయదశమి నుంచి మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక టూర్ స్టార్ట్ చేశారు అదేంటంటే ప్రతి నియోజకవర్గం కవర్ అయ్యేలాగా అంటే ఇప్పటికే రైతు భరోసా యాత్ర ఈ కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా జనాల్లో ఉన్నారు కదా సో ఇంకా అగ్రెసివ్గా వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళాలి ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి శ్రేణుల్ని మళ్ళీ అప్రమత్తం చేయాలి రెడీ చేయాలి అని చెప్పేసి సో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు సార్ ఒక రకంగా ఎలక్షన్ వేడి స్టార్ట్ అయిపోయింది ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి మరి జనాలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి పొత్తులు ఎలా ఉంటాయి ఎవరు ఉంటాయి ఎవరితో ఉంటాయి ఏ కండిషన్స్ మీద ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడానికి ఉంటాయా లేదా అని చెప్పి ఎవరిద్దరు కలిసినా కూడా ఇదే మాటలు సార్ రాజకీయం గురించే మాట్లాడుకుంటున్నారు సో ఈ పవన్ కళ్యాణ్ గారి టూర్ ద్వారా మీ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలో ఏ రకంగా బలపడబోతోంది ఏంటి మీ ప్లాన్ ఏంటి మీ వ్యూహం ఏంటి సార్ శాంతి ప్రసాద్ గారు రవిశంకర్ గారి మీకే సార్ మీకే అంటే మధ్యలో నాకు లింక్ బ్రేక్ అవడం వల్ల కొంత వెళ్ళలేకపోయాను రైట్ సార్ ఈ టూర్ లక్ష్యం ఏంటి టూర్ ద్వారా
ఏ రకంగా క్షేత్రస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు బలమైన పార్టీలు రెండు ఉన్నాయని చెప్పుకున్నారు కదా ఒకటి వైసీపీ ఒక ఆల్రెడీ 151 స్థానాల్లో గెలిచి ఉన్నారు ఆ పార్టీకి ఇప్పుడు 175 ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు మరోవైపు టీడీపీ కూడా ఆల్రెడీ 15th నుంచి ఇంకొక 3 రోజుల్లో అనకాపల్లి నుంచి చంద్రబాబు నాయుడు గారు పర్యటన కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా సో ఎవరికి వాళ్ళు వారి ప్రయత్నాల్లో ఉన్నారు అదే ఆ ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్టోబర్ 5th నుంచి అంటే దసరా రోజు నుంచి టూర్ స్టార్ట్ చేస్తున్నారు తిరుపతి నుంచి సో ఫైట్ ఏ రకంగా ఉండబోతుంది మీ వ్యూహం ఏంటి ఈ త్రిముఖ పోరులో మీరు ఎంత వరకు నిలవగలుగుతారు ఇదే సార్ నా క్వశ్చన్ त्रिमुख पोर निबड़े जो मोदी स्थान कईवसम जो राशिपे मोदी स्थानमे मे रू मूड स्थानों को पोराड़ता मेमे ओटे वैसीपी तन बला ऊहि इपड़े राजकीय पार्टी आना प्रज्ल्क वेलचु तन सिद्धांत प्रजल आशीर्वाद अड़गु प्रजल आशीर्वदिस्ट अधिकार रुप पदना अब वैसीपी गाल बल्ला उलम जरपिंदी पवन कल्याण गार पवन कल्याण गार्न तरह सीन मारे तेग देश अकूल का सीन मारे चाल नारो मारजन तो मारे का रुपये पन्मदेपी चंद्रबाबुना अरभोज्ञुड़ की अधिकार राष्ट्र ने बागपरचे अतने तन पुत्र राष्ट्रा कांप्रमज राष्ट्र अभिवृद्धि कांप्रमज़ मोदी ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు తను ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఇతనికి తన పార్టీని కూడా ఆ ఎడ్డకల పోటీలో లేకుండా తన ఎటువంటి స్వార్థం ఆశించకుండా అతను సపోర్ట్ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతాడంటే అతను రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా తన స్వీయ లాభాల కోసం తన స్వీయ మనుగడ కోసం తన పుత్రుడి స్వీయ మనుగడ కోసం చివరికి తన మనవని కూడా రాజకీయ యవనంగా తీసుకొచ్చే రకంగా అతను ప్రవర్తన తీసుకున్న తర్వాత విభేదించడమో 2018 లో బయటికి రావడం జరిగింది పంతం భర్త కూడా జరిగింది పొడితే కుంభస్థలం బద్దలై తెలుగుదేశం పార్టీ మోకాల మీద కూలబడాలని అది చేసి చూపించాడు చేసి చూపించిన తర్వాత వాస్తవానికి 2019 లోనే మాకు సానుకూలంగా మాకు పవనాలు వేస్తాయి అనుకున్నాం ఇందాక మా సోదరుడు దాసరి రాంబు చెప్పింది ఆ మాట కొంత వాస్తవం ప్రజారాజ్యం అనే సిలువ భారాన్ని మేము మోయటం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా తెలుసు ఆ యొక్క అపవాదులు జనాలు కొంత నమ్మలేదు మా మీద గౌరవం ఉన్నప్పటికీ జనాలు కొంత నమ్మల ఎందుకంటే చిరంజీవిలాగా చేసిన విషప్రచారం ఆ జనాల మైండ్ని కొంత ఆలోచింపజేసింది రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే ఉన్న విపరీతమైన అసహ్యం విపరీతమైన తీవ్రమైన భావం మళ్ళీ జగ మన పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే బహుశా మళ్ళీ చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడేమో ఆయన పూర్తిగా మెజారిటీ రాకపోతే అన్న భావన వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు మన నెత్తి కూర్చుంటున్న భయంతో ఒక్క అవకాశం ఉన్నాడని రాజశేఖర రెడ్డి పాలన చూసి ఇతను కూడా రాజశేఖర రెడ్డి కన్నా మెరుగ్గా పాలిస్తాడేమో అనే భావనతో ఒక్క అవకాశం అంటే ఇస్తే మంచోడు మంచోడు అంటే మనసు అంతా చెడగొట్టినట్టుగా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని అంటే అతనికి మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన మాట ఏంటంటే రివర్స్ ఆ రివర్స్ లో మొత్తం పాలన అంతా మళ్ళీ రాజీవ్ గారిని తీసుకెళ్లే టైప్ లో తయారయ్యాడు ఈ రివర్స్ విధానాలతో రాష్ట్రం అంతా కూడాను ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి నిజంగా ఈరోజు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల కన్నా దరిద్రంగా తయారైంది అప్పులు పేరుకుపోతున్నాయి రాష్ట్రం మీద ప్రతి ఒక్కడే నెత్తి మీద కూడా భారం పడుతుంది ఓ వస్తున్న ఆదాయం కనపడుతుంది ఖర్చులా విపరీతంగా పెరుగుతున్నాయి రాష్ట్ర నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన మన పక్క రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందిపోయి ఉన్నాయి తమిళనాడు తీసుకున్నా అటు కర్ణాటక తీసుకున్నా ఇటు హైదరాబాద్ తీసుకున్నా చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు వాటితో మనం పోటీ పడాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎంతో మ్యాగ్నానిమిటీ ఉంటే తప్ప మనం పోటీ పడలేని పరిస్థితి లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి దొరకదు ఉద్యోగ అవకాశాలు దొరకవు ఇవి కావాలి ముందు మనకి ఇవి ఉంటేనే గాని మన రాష్ట్రం ముందు మనుగడ సాగిస్తాం యువతలో అశాంతి వచ్చిందా ఆ సమాజం నిలబడదు రైతుల కంట కన్నీరు పెట్టారా ఆ సమాజం నిలబడదు ఈ రెండు కూడా చూసుకోవాల్సిన అవసరం రేపు రాబోయే ప్రభుత్వం మీద ఉంది మేము ఆ దిశగా కదులుతామో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాలు చాలా స్పష్టత ఉంది పవన్ కళ్యాణ్ గారు భావాలేంటో అంటే మాతో ఒంటరిగా పంచుకున్న భావాలు ఈ రోజు ప్రజలతో పంచుకోబోతున్నారు ఆయన తన మనసులో భావాలు ప్రజలతో పంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో ఆలోచన ధోరణి ఖచ్చితంగా మారుతుంది ఎందుకంటే ఇందాక మా సోదరుడు చెప్పాడు దాసరి రాము
నమ్మలేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకంటే బీటీం అన్నారు ఇవన్నీ ప్రచారం చేస్తే ఆ గుర్తు షార్ట్ టైం లో బలంగా తిప్పట్లేకపోయినా ప్రజలు పోనీలు ఒకసారి చూద్దాము ఇతనికి ఇద్దాం అనుకున్నారు కానీ ఈసారి అతన్నే చూశారు ఇతన్నే చూశారు ఇక నమ్మే పరిస్థితి లేదు మా విధానము మీకు ధనస్వామ్యం లేని ప్రజాస్వామ్యం ప్రజల సొమ్ము ప్రజలకే ప్రతి రూపాయి ప్రజలకే వారి కోసమే ఖర్చు పెట్టాలి వారి సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలి అనే తీరు మాది అది మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము పవన్ కళ్యాణ్ గారు తన నీతివంతమైన రాజకీయాల గురించి చెప్తారు మీకు ఒకటి చెప్తాను సార్ ఈ దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికల రాష్ట్రాలు ఏవంటే ఆంధ్ర మొట్టమొదటి స్థానంలో వస్తుంది నెక్స్ట్ తెలంగాణ వస్తుంది తర్వాత చెన్నై వస్తుంది తమిళనాడు ఈ అత్యంత మీరు మా సోదరుని అడగండి రాముని ఉత్తరప్రదేశ్ కెళ్తే ఎమ్మెల్యే 10 లక్షల డబ్బుంటే చాలా గెలిచిపోతాడు 10 లక్షలు చాలు అతనికి 20 లక్షలు అంటే హోరు మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఇప్పుడు 10 కోట్లు తీస్తే తప్ప గెలిచే పరిస్థితి దేవరలో 150 తీశారండి సార్ పృథ్వీరాజ్ గారు చెప్తున్నారు ఆయనే ప్రత్యక్ష సాక్షి అంటే ప్రత్యేక నియోజకవర్గాల ప్రత్యేకంగా ప్యాకేజీలు ఉంటాయి కదా ఇప్పుడు నేను మీకు ఇంకో మాట చెప్తాను ఇప్పుడు గడప గడపకొని ఎందుకు పెట్టారు వైసీపీ నేను చెప్తా వినండి ఇప్పుడు ఇది గడప గడపకు పెట్టింది ఈ 3 సంవత్సరాలు తమ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ మేరకు అందిందని వాళ్ళ సంతృప్త ఏ రకంగా ఉంది ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం కాదు ఏ గడప డబ్బులు ఆశిస్తుంది డబ్బులు ఆశిస్తే మనకు ఓటు వేస్తారు ఏ గడప మనకు డబ్బులు ఆశించినా ఓటు వెయ్యరు ఏ గడప ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తారు ఆ ప్రతిపక్షాలు జనసేనకు ఓటేసే వాళ్ళు ఎంతమంది టీడీపీకి ఓటేసే వాళ్ళు ఎంతమంది సర్వే లెక్కలు సర్వే సార్ అది ఆ సర్వే చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత స్థాయి డబ్బులు పెట్టాలి ఒక్కొక్క ఇంటికి ఏ మేరకు డబ్బులు ఇస్తే మనకు అనుకూలంగా ఓటేస్తారు మనం డబ్బులు ఇవ్వకపోయినా ఓటేసే వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా ఓటైన వాళ్ళు ఎవరు ఇవన్నీ లెక్కలేసుకొని ప్రలోభాలకు గురి చేయడానికి ఓటు వేయని వాడిని ప్రలోభాలకు గురి చేయడానికి ప్రభావాలకు లంగపోతే వాడు ఆ ఓటు హక్కును కూడా తొలగించే పద్ధతులు మొదలు పెడతారు ఇవన్నీ ముందు నుంచే మొదలు పెడుతున్నారు ఇది గడప గడపకు ప్రభుత్వం పెట్టారు కానీ ఇది గడప గడపకు ప్రభుత్వం కాదు ప్రభుత్వం అంటే ఎవరు వెళ్ళాలా మంత్రులు వెళ్ళాలా లేదు అంటే ప్రభుత్వ అధికారులు వెళ్ళాలా వాళ్ళని చెప్పాలి కానీ ఇక్కడ గడప గడప ఎవడు వెళ్తున్నాడు ఎమ్మెల్యే వెళ్తున్నాడు ఎమ్మెల్సీ వెళ్తున్నాడు ఎంపీ వెళ్తున్నాడు ఎడ్పిటిసి ఎంపీటీసీలు వెళ్తున్నారు వాళ్ళకి సర్పంచ్ వెళ్తున్నారు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ప్రభుత్వం కాదే సర్పంచ్ ప్రభుత్వం కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు ప్రభుత్వం కాదే కేవలం మంత్రులు ప్రభుత్వ అధికారులు మాత్రమే ప్రభుత్వం అంటే కానీ వీళ్ళు ఎందుకు ఆ ముసుగులు వీళ్ళు వెళ్తే తంతారు వాళ్ళని ప్రభుత్వం పేరు చెప్తే అక్కడ ప్రభుత్వ అధికారులు ఉంటారు పోలీసులు ఉంటారు ప్రజలు వెనక్కి తగ్గుతారు ఈ ముసుగులో వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు వాళ్ళు వెళ్తుంది ఈ సర్వే చేయడం కోసం మనకి రేపు ఎవడు ఓటేస్తాడు ఎవడు ఓటేయడు ఓటేసే కుటుంబాలు ఎన్ని ఓటు వేయని కుటుంబాలు ఎన్ని వేసే కుటుంబాలు ఎందుకోసం వేస్తే ఎంత డబ్బు తీసుకుంటేనే వేస్తాయి ఈ సర్వే కోసం ఒక సంవత్సరం ముందు నుంచి మొదలు పెట్టారు అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే దీనికోసం సార్ మీరు చెప్పింది నిజమైతే నిజంగా అదే ప్రలోభాలకు 2024లో కూడా జనాలు ఓటర్లు తలొగ్గితే వాటికి ప్రభావితం అయితే ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ కూడా కాపాడలేడు సార్ మరి రైట్ సార్ మళ్ళీ మీతో మాట్లాడతారు ఇప్పుడు రైట్ సార్ ఒకే ఒక మాట చెప్పు ముగించేస్తాను ఒకే ఒక మాట చెప్పు ముగించేస్తాను డబ్బు తీసుకుని ఓటేసే వాళ్ళు ప్రతి సందర్భంలో ఉంటారు సార్ కానీ డబ్బు తీసుకున్నంత మాత్రం ఆ పార్టీకి ఓటేస్తారో మీకు అనుకోవడం వీళ్ళదు నందమూరి తారక రావు ఒక స్లోగన్ ఇచ్చాడు ఒకప్పుడు డబ్బు కాంగ్రెస్ దగ్గర తీసుకోండి ఓటు నాకు వేయండి అన్నాడు కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు కదా జనాలు కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 2019లో చెప్పారు కదండి డబ్బులు ఇస్తారు వాళ్ళు బాగా సంపాదించారు నూటికి 5000 10000 ఇచ్చినా తీసుకోండి కానీ గ్లాస్ గ్లాస్ కోట అయ్యండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని 2019లో బలంగా ఎందుకంటే హంగు వస్తే పొరపాటు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తాడని భయంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చోట్ల ఇష్టలేక ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ పడింది రైట్ అంటే అప్పుడు నమ్మకం కలిగించలేకపోయారు ఇప్పుడు ఆ నమ్మకాన్ని కలిగించడంలో ముఖ్యంగా మీరు నమ్మకం కలిగించలేదు నమ్మకం ఉంది జనాలకు ఉంది ఇతను అమ్ముడు పోడని నమ్మకం ఉంది కాకపోతే అంటే చంద్రబాబు వస్తాడేమనే భయం మనిషి ఆ రకంగా రాష్ట్ర ప్రజలకి ఒక భయోత్పద వాతావరణం కలిగించే చంద్రబాబు నాయుడు అనేవాడు మళ్ళీ వస్తే మనకి దరిద్రం పట్టుకూడదని ఆ దరిద్రం వాళ్ళు పెనం నుంచి పొయ్యిలో పడ్డారు జగన్ రెడ్డి ఆహ్వానించి ఈసారి జగన్ రెడ్డి కూడా ఆవాహన చేయరు తెలుగు నేను ఇప్పుడు చెప్తున్నాను తెలుగుదేశానికి మీరు ఓటేస్తే ఆ ఓటు వైసీపీకి ఓటేసినట్టే జగన్ రెడ్డిని ఆహ్వానించినట్టే మీరు తెలుగుదేశానికి ఓటు వేయద్దు వైసీపీ ఓటు చీలనే ఇవ్వబాకండి వ్యతిరేక ఓటు ఎందుకంటే 2019లో తెలుగుదేశం వ్యతిరేక ఓటు చీల అక్కడ 3 పక్షాలు ఉన్నాయి తెలుగుదేశం ఉంది జనసేన ఉంది వైసీపీ ఉంది కానీ జనసేనకు ఓటు పడకుండా ఆ వ్యతిరేక ఓటు చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు
గుండకొత్తుక వైసీపీకి వెళ్ళింది. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను, ఆ 2019 ప్రకారం రిపీట్ చేయమంటున్నాం. ఈ జగన్ రెడ్డి అనే ఉన్న వ్యతిరేక ఓటు చంద్రబాబు నాయుడు వెళ్లకుండా జనసేనకు వేయమంటున్నాం. ఇస్తారు మమ్మల్ని చూడమంటున్నాం, మా పాలన ఒక 5 సంవత్సరాలు చూడండి, నచ్చితే మళ్ళీ కంటిన్యూ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం అంటున్నాం. కానీ రాష్ట్ర హితము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర యువత భవిష్యత్తు ఇవన్నీ దృష్టి పెట్టుకొని, మీ పాదికేళ్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మాకు అవకాశం అని అడుగుతాం. చంద్రప్రసాద్ గారు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలన్నాయి. చెప్పినవన్నీ కూడా ఈసారి మా అందరం కలిసి దాదాపుగా సామాజిక ఉద్యమాల్లో ఉండే మేమందరం కూడా అనేక ఈరోజు ఎస్సీ కమ్యూనిటీ సంబంధించి మాల మహానాడు ఐక్యవే వాళ్ళందరూ కూడా గుంటూరులో